ஸ்ருதிஸ்மிருதிபுராணானாம் ஆலயம் கருணாலயம் நமாமி பகவத்பாதம் சங்கரம் லோகசங்கரம் சங்கரம் சங்கராச்சாரியம் கேசவம் பாதராயணம் சூத்ரபாஷ்ய க்ருதௌ வந்தே பகவந்தோ புனப்புனஃ. ஓம் பூர்ணமத பூர்ணமிதம் பூர்ணாத் பூர்ணமுதச்யதே பூர்ணஸ்ய பூர்ணமாதாய பூர்ணமேவாவசிஷ்யதே. ஓம் சாந்தி சாந்தி சாந்தி. ஆத்ம ஜானமுதோனே கேவலமு முனித்வமு அனி டாபிக் செப்புது. இன்றுவரைக்கும் ஏந்தி ఏంటంటే కర్మయోగము చేత చిత్తశుద్ధి కలిగి ఆత్మజ్ఞాన ప్రాప్తి ద్వారా మోక్షం కలుగుతుందని అర్థాన్ని చెప్పే వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ విధంగా కోరికలు లేకుండా కోరికలు వదిలి కర్మలు చేస్తే నిత్యకర్మలన్నీ ఆత్మజ్ఞాన ఉత్పత్తి ద్వారా మోక్ష సాధన అవుతుంది అనే దానిని చివరికి భగవత్పాదులు వారు చూపించారు. ఏవం కర్మకాండేన అస్య ఏకవాక్యతావగతి అన్నారు చివరిలో. ఈ విధంగా కర్మకాండతో దీనికి అంటే జ్ఞానకాండకి ఏకవాక్యత ఉంది, లక్ష్యం ఉంది అని చూపించారు. ఇప్పుడు ఆత్మజ్ఞానము చేతనే కేవలము మునిత్వం. అప్పుడు కర్మ ఏమైంది, కర్మయోగము చిత్తశుద్ధికి అది ఉపాయం. ఇది ఆత్మజ్ఞానం చేతనే కేవలం మునిత్వం అనేది ఇప్పుడు చూపిస్తున్నారు. 308 టాపిక్ 308 టాపిక్. ఏవం యథోక్తేన న్యాయేన ఏతమేవ ఆత్మానం విదిత్వా యథా ప్రకాశితం మునిర్భవతి. ఈ విధంగా పైన చెప్పిన న్యాయం ద్వారా అంటే యజ్ఞాదులు అనుష్ఠానము ద్వారా చిత్తశుద్ధి అని పైన చెప్పాడు కదా, ఆ న్యాయము ద్వారా ఈ ఆత్మను శృతి ఆ ఏ రకంగా చెప్పిందో ఆ రకంగా తెలుసుకునేవాడు ముని అవుతాడు. యథా ప్రకాశితం అంటే శృతి ఏ రకంగా తెలియజేసిందో ఆ రకంగా విదిత్వ తెలుసుకున్నవాడు మునిర్భవతి, అతడే ముని అవుతాడు. ముని అంటే ఏమిటి? మననాత్ముని, మననము చేత ముని అవుతాడు. మననము చేత ముని అవుతాడు అంటే శ్రవణము మననము చేత. యోగీ భవతి ఇత్యర్థః, ముని అవుతాడు మరియు యోగి అవుతాడని అర్థము. ఇక్కడ యోగి అంటే టిప్పణి, ఈ ఆత్మని తెలుసుకోవడానికి ఆత్మ యొక్క అనుసంధానం కాకుండానే మరి ఏ దేనివల్ల అవ్వదు, ఆత్మ యొక్క అనుసంధానం చేతనే అవుతుంది ఆత్మను తెలుసుకోవాలంటే. ఇతను సర్వదా ఆ ఆత్మ యొక్క అనుసంధానం కోసం ఆత్మచింతనలో ఉండేవాడు. అటువంటి ఆత్మచింతనలో ఉండి అతను యోగి అవుతాడు అని టిప్పణి. కనుక ఏతమేవ విదిత్వ మునిర్భవతి నా అన్యం. ఈ విధంగా తెలుసుకున్నవాడే ముని అవుతాడు, అంతేగాని నా అన్యం వేరు విధంగా అవడు. ఈ రకంగా తెలుసుకున్నవాడే ముని అవుతాడు అని చెప్పాడు. ఇప్పుడు ఆక్షేపం, నను అన్య వేద వేదనేపి మునిత్వం స్యాత్. ఓయి, మరొక విధంగా ఆత్మను తెలుసుకున్నవాడు కూడా ముని అవ్వచ్చు కదా. అలా తెలుసుకుంటేనే ముని అవుతాడని ఎలా చెప్తారు? ఇంకో రకంగా తెలుసుకున్నవాడు కూడా ముని అవ్వచ్చు కదా. కథం అవధార్యత ఏతమేవ ఇతి. ఈ ఆత్మను మాత్రమే తెలుసుకున్నవాడు అని ఎందుకు నొక్కి చెప్తారు? అవధారణ అంటే నొక్కి చెప్పడం, అంటే ఆత్మను మాత్రమే తెలుసుకున్నవాడు ముని అని ఎందుకు అలా నొక్కి మరీ చెప్తున్నారు? ఇంకో రకంగా తెలుసుకున్నవాడు కూడా ముని కావచ్చు కదా, యోగం చేత అవ్వచ్చు, ఇంకో దాని చేత అవ్వచ్చు, ఏదనితేనే అవ్వ ఉపాసన చేత అవ్వచ్చు. ఒక ఆత్మను తెలుసుకున్నాడు మాత్రమే ముని అని ఎందుకంటారు? ఎలా కుదురుతుంది అది అన్నాడు సిద్ధాంతి.
బాఢం నిజము, బాఢం అంటే నిజమే. బాఢం అన్యవేదనేపీ మునిర్భవేత్, ఇతరములైన కర్మ ఉపాసనలు వాటిని తెలిసిన కూడా ముని అవుతాడు. కరెక్టే. అన్యవేదనేపి అన్య ఇతరులమైన వాటి చేత కూడా, అంటే ఉపాసన కర్మ ఇత్యాదుల చేత కూడా వాడు అతను తెలిసి కూడా ముని అవుతాడు. కింతు అన్యవేదనేన మునిరేవ స్యాత్, కానీ కింతు అంటే కానీ, అయితే ఇతరములగు కర్మ ఉపాసనలు వాటిని తెలిపినప్పుడు తెలిసినప్పుడు కేవలము ముని మాత్రమే కాడు, అవి తెలిసినప్పుడు కేవలం ముని మాత్రమే కాడు. కిం తరిహి, మరేమవుతాడు? కర్మ్యపి భవేత్ సహా, అతడు కర్మి అవుతాడు. అక్కడైతే ఆత్మను తెలుసుకున్నవాడు కేవలం ముని అవుతాడు. ఈ ఉపాసనలు కర్మ చేసేవాడు కేవలం మునే కాదు, వాడు కర్మి అవుతాడు, అంటే కర్మ చేసేవాడు అవుతాడు. అక్కడ అకర్మి, కేవలం మునే అవుతాడు. ఇక్కడ కర్మి కూడా అవుతాడు. ఏతం తు ఔపనిషదం పురుషం విదిత్వా మునిరేవ స్యాత్ నతు కర్మి, కానీ ఔపనిషదు పురుషుణ్ణి తెలుసుకుని ముని మాత్రమే అవుతాడు కానీ కర్మి మాత్రం కాడు. ఏతం తు ఇక్కడైతే ఔపనిషదం పురుషం విదిత్వా మునిరేవ స్యాత్, ఔపనిషత్ పురుషుడు తెలుసుకుని ముని మాత్రమే అవుతాడు. నతు కర్మి, కర్మ చేసేవాడు కాదు. అందుకని ముని అనేది ఇతనికి చెప్పబడింది. కనుక ఇక్కడ టిప్పణి, ఎటువంటి కర్మ కూడా లేకుండానే ఆత్మానుసంధంలో నిలిచి ఉంటాడు. అతనికి ఎటువంటి కర్మ ఉండదు, ఆత్మానుసంధంలోనే ఉంటాడు. దానికి 3.5.1 బాల్యం పాండిత్యాన్ని నిశ్శేషంగా చేసిన వాడు ముని అని అక్కడ చెప్పాడు. బాల్యము పాండిత్యము ఆ రెండు నిశ్శేషంగా చేసినవాడు ముని అన్నాడు. ఇక్కడ బాల్యం పాండిత్యం చ నిరవధ్య నిశ్శేషం కృత్వా అథ మననాత్ ముని యోగి భవతి అని 3.5.1 ఇచ్చాడు. ముని యోగి, అతడే ముని అతనే యోగి అని. ఏమని? బాల్య పాండిత్యాల్ని పూర్ణంగా సంపాదించుకుని ఇప్పుడు మననం చేత ముని యోగి అవుతాడని 3.5.1 నేను చెప్పాను దాని గురించి. అంటే బాల్యం అంటే అక్కడేంటి? ఆత్మవిద్యలో సంపూర్ణంగా విషయ దృష్టిని తిరస్కరించడం. బాల్యం అంటే ఆత్మవిద్య చేత సంపూర్ణంగా విషయ దృష్టి ఏదైతే ఉంటుందో ఆ దృష్టిని అంతా తొలగించుకొని అంతర్ముఖమడి బ్రహ్మ విద్యతో ఉండడం బాల్యం అంటే. పాండిత్యం అంటే ఆత్మ విషయమైన నిశ్చయ బుద్ధి. పాండిత్యం పండానామ పాండిత్యం నిర్విద్య అని చెప్పాడు. జ్ఞానం పూర్తిగా కలగడం. అందువల్ల పాండిత్యం అంటే ఆత్మ విషయమైన నిశ్చయ బుద్ధి. ఇటువంటి వాడు ముని అవుతాడు అని ఇలా వెనుక 3.5.1 చెప్పిన దాన్ని ఇక్కడ మనసులో ఉంచుకోవాలి. అనాత్మ శబ్దాలను వదిలి మౌనంగా ఉంటాడు అని అర్థం. మౌనం అంటే అనాత్మ విషయాలను వదిలిపెట్టడం, ఆత్మచింతన మాత్రం చేస్తూ ఉంటాడు, చర్చిస్తూ ఉంటాడు. ఇది మను. అత అసాధారణం మునిత్వం వివక్షితం అస్యైతి అవధారయతి ఏతమేవ ఇతి. అందువలన అసాధారణమైన కర్మి ఇత్యాది వాటిని చందని, అసాధారణం అంటే కర్మి అంటే కర్మ చేసేవాడు ఇలాగా ఆ టైపు మునికి చందని, ఆ టైపు మునికి చందని అసాధారణమైన ముని లక్షణం ఈ జ్ఞానికి ఉన్నది అని చెప్తున్నది. అత అసాధారణ మునిత్వం వివక్షితం అస్య ఇతి అవధారయతి అన్నాడు. అందువలన అసాధారణమైన ముని లక్షణం ఈ జ్ఞానికి మాత్రమే ఉన్నది. అందుకే ఇక్కడ
ఇతి అవధారయతి ఏతమేవ ఇతి అని చెప్పింది. అంటే ఈ ఆత్మను మాత్రమే అని అవధారయతి. ఏతమేవ ఈ ఆత్మని మాత్రమే అని నొక్కి చెప్పడానికి కారణం ఏంటంటే వాడు అకర్మి. అందుకని ఇంకో క్వాలిటీ లేదు, కేవలం మునేవాడు. కనుక ఇక్కడ ముని శబ్దం చేత అసాధారణమైన మునిత్వం అనేది వివక్షితం, తాత్పర్యం అని చెప్పాడు. ఏతస్మిన్ హి విదితే కేన కంపశ్యేత్ ఇత్యేవం క్రియా అసంభవాత్ మననమేవ స్యాత్. ఈ ఆత్మని తెలుసుకుంటే దేనితో దేని చూస్తాడు? ఏతస్మిన్ హి విదితే కేన కంపశ్యేత్. ఈ ఆత్మని తెలుసుకుంటే దేనితో దేని చూస్తాడు అని ఈ విధంగా క్రియ అసంభవం అవుతుంది. ఈ మునికి క్రియ అసంభవం అవుతుంది. అప్పుడు మననం మాత్రమే మిగిలి ఉంటుంది. మననమేవ స్యాత్, మననం మాత్రమే ఉంటుంది. అంటే శృతి ఈ ముని యందు ఉపపన్నమై ఉంది. ఇడు ఇతను ముని, ఇక వేరే ఇంక ధ్యాస లేదు అతనికి. కనుక ఈ రకంగా చెప్పబడింది. అందులో ఆత్మేచ్ఛ ఆత్మజ్ఞానేచ్ఛ ఉన్నప్పుడే పరివ్రాజకుడు కావాలి. హెడ్డింగ్ ముని గురించి చెప్పడం అయింది కదా, నచ్చు పరివ్రాజకుడు సిస్టమ్. ఆత్మజ్ఞానేచ్ఛ ఉన్నప్పుడే పరివ్రాజుడు కావాలి. అంతేగాని పెళ్ళం పోయిందనో, లేకపోతే 60 ఏళ్ళు వచ్చేసాయి కదా మనం సాధుల దగ్గర ఉందామనో, ఈ రకంగా సన్యాసి కదా. ఆత్మజ్ఞానేచ్ఛ ఉన్నప్పుడు మామూలు, అంటే నిన్న మామూలుగా అంటున్నా లోకల్లో అంతే కదా. అలాగా 309 టాపిక్ భాష్యం ముందు అక్కడ మంత్రం ఏంటంటే తీయు. చూడు చివరిలో ఉంటుంది. ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవ్రజంతి. ఉందా చివరిలో అంటే ఉంది కదా. ఏతమేవ ప్రవ్రాజినో లోకమిచ్చంత ప్రవ్రజంతి. దానికి ఇప్పుడు భాష్యం ముక్క ముక్కలు చెప్పినట్టు. ఈ ఆత్మ ఇక్కడ అర్థం ఏంటి? ఈ ఆత్మ అనే లోకాన్ని అపేక్షించే పారివ్రాజ్యాన్ని స్వీకరిస్తున్నారు. పారివ్రాజ్యాన్ని స్వీకరిస్తున్నారు అని భాష్యం 309 భాష్యం. కించ ఏతమేవ ఆత్మానం స్వం లోకం ఇచ్ఛంతః ప్రార్థయంతః ప్రవ్రాజినః ప్రవ్రజనశీలాః ప్రవ్రజంతి ప్రకర్షేణ వ్రజంతి సర్వాణి కర్మాణి సన్యస్యంతి ఇత్యర్థః. కించ అంటే మరొక విషయం ఏమిటంటే, ఏతమేవ ఆత్మానం స్వం లోకం ఇచ్ఛంతః. ఏతమేవ ఈ ఆత్మనే, అది ఈ ఆత్మ అనే లోకమును మాత్రమే కోరిన వాళ్ళు అవుతూ, కోరిన వాళ్ళు అవుతూ ప్రార్థయంతః కోరిన వాళ్ళు అవుతూ ప్రవ్రాజినః అన్నాడు. అంటే ప్రవ్రాజినః అంటే ప్రవజనశీలాః అని ప్రవ్రజంతి ప్రకర్షేణ వ్రజంతి అని భాష్యం ఇచ్చారు ప్రవ్రాజినా. అందువల్ల ఈ ఆత్మ అనే లోకమును మాత్రమే కోరిన వాళ్ళు అవుతూ, కోరిన వాళ్ళు అవుతూ ఆ ప్రవజనశీలురై అంటే వైరాగ్యవంతులై పూర్తిగా తొలగిపోతారు. అంటే దృశ్యరాశి యందు విషయాలు కోరికలు వాటి యందు తొలగిపోతారు అని అన్నాడు.